భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయోజర్ 2 నుంచి తిరిగి సంకేతాలు రావటం మొదలైంది. ఈ వ్యోమనౌకను నియంత్రించే అధికారులు 2 వారాల కిందట పొరపాటున తప్పుడు ఆదేశమిచ్చారు. ఫలితంగా వాయోజర్ 2 యాంటీనా భూమి దిశ కాకుండా వేరే వైపునకు మళ్లింది. దీంతో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ప్రపంచంలో పలుచోట్ల భారీ రేడియో యాంటీనాలున్నాయి. వాటికి తాజాగా వాయోజర్ 2 నుంచి సంకేతం అందింది. దీంతో 40 ఏళ్ల నాటి ఈ వ్యోమనౌక ఇంకా పనిచేస్తోందని స్పష్టమవుతున్నట్లు నాసా పేర్కొంది. ఇప్పుడు ఆ వ్యోమనౌక యాంటీనాను తిరిగి భూమి వైపునకు తిప్పటానికి ప్రయత్నిస్తామని తెలిపింది. సౌర కుటుంబంలోని గ్రహాలపై పరిశోధనలు సాగించేందుకు వాయోజర్ 1-2 వ్యోమనౌకలను 1977లో ప్రయోగించారు. వాయోజర్ 1 ప్రస్తుతం భూమికి 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమనౌకగా అది గుర్తింపు పొందింది. ఇది ఇప్పటికీ పయనిస్తోంది. వాయోజర్ 2 ప్రస్తుతం 19 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పంపే సంకేతాలు భూమికి చేరడానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.